పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, పరీక్షల గురించి ఎక్కువ మన వీడియోలు పెట్టుకుంటున్నాం. పరీక్షలో ఏం తినాలి ఏం తినకూడదు, చాలామంది ఏం చేస్తారంటే అమ్మ నాన్న పిల్లల పరీక్షలు అనేటప్పటికి చాలా ప్రేమ ఎక్కువ, ముద్దు ఎక్కువ, వాళ్ళకి ఏం కావాలో అంతకంటే ఎక్కువ పెట్టేస్తుంటారు కడుపులో. లోపల గుచ్చి 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 పంపాలని చూస్తారు పంపింగ్. తిండ్లు ఎక్కువే, తాగుళ్ళు ఎక్కువే. తమాషా ఏంటంటే ఆ టైంలో వీళ్ళకి ఆకలి చచ్చిపోవడం కానీ, లేదా కూడా ఎమోషనల్ ఈటింగ్ అంటారు, స్ట్రెస్ యాంగ్జైటీ అని ఉన్నప్పుడు తినాలనిపిస్తుంటుంది. అప్పుడు ఏం చేస్తారు, యూజువల్గా బయట ఫుడ్ తింటాము, మురిముచ్చలు లేదుకుంటే పానీపూరీలు లేదుకుంటే రకరకాల స్వీట్స్ లాంటివి తినడం వల్ల ఏమవుతుందంటే అనవసరమైన ఫ్యాట్స్, అనవసరమైన ఇలీ హెల్త్ వస్తుంది. ఏమి తినాలి ఏమి తినకూడదు తెలుసుకుని అమ్మ నాన్న పిల్లలు పెట్టాలి. ఒకవేళ పిల్లలు బయట ఫుడ్లు తింటుంటే వాటిని టెంపరీగానే సరే, పర్మనెంట్గా నివారిస్తే మరి మంచిది, టెంపరీగానే సరే మనం జాగ్రత్తగా అవేర్గా ఉండాలి తినే తిండి బట్టి. మర్చిపోకండి, కడుపు మీద చెయ్యి పెట్టుకుంటే ఎటువంటి ఫుడ్డు అటువంటి హెడ్ అందరూ అనండి ఒకసారి, ఎటువంటి ఫుడ్డు అటువంటి హెడ్ ఎటువంటి ఫుడ్డు అటువంటి హెడ్ కడుపులో ఏది పెడితే బుర్ర అలా పనిచేస్తుంది. ఉదాహరణకు అమ్మకి ప్రేమ ఎక్కువైపోయి నెయ్యి వెన్న మేగడ లాంటివి వేసి పెట్టారనుకోండి, కడుపులో ఫుడ్ పెరిగింది, ఆ ఫుడ్ వల్ల ఏంటంటే బ్రెయిన్ ఏమవుతుంది, ఐ వాంట్ స్లీప్ అంటుంది, మత్తు మత్తుగా మగత మగత మగతగా ఉంటుంది. ఈ మధ్య పిల్లలు లావు అయిపోవడానికి కారణం అమ్మ నాన్నల ప్రేమ ఎక్కువ అవడం. పిల్లలు బయట కూడా వెళ్ళి పిజ్జాలు బర్గర్స్ లాంటివి తినేయడం, రెండు రకాలకు కూడా ఫ్యాటీగా మారుతున్నారు. ప్రేమ అంటే అమూల్ బేబీలాగా ఉండడం అనుకుంటున్నారు చాలామంది, బొద్దుగా ముద్దుగా ఉంటే అది ఆరోగ్యం అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ హెల్దీ బేబీ. ఓవర్ వెయిట్గా ఉన్న వాళ్ళు ముద్దుగా కనిపించవచ్చేమో కానీ దానివల్ల బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఆల్సో ఆయిలీ ఫుడ్స్, విపరీతమైన ఆయిలీ ఫుడ్స్ వేయడం వల్ల కూడా బ్రెయిన్కి వెళ్ళి ఆక్సిజన్, బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ కడుపుకి వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు స్లీపీగా ఫీల్ అవుతారు, డ్రౌజీగా ఫీల్ అవుతుంటారు. వేపుళ్ళు నిషిద్ధం, అలాగే ఆయిలీ ఫుడ్స్ నిషిద్ధం, ఫ్యాట్లు ఎక్కువ ఉన్న ఏ పదార్థం అయినా సరే నిషిద్ధం. స్వీట్లో విపరీతమైన మైదా పిండి, విపరీతమైన డాల్డా కానీ లేదుకుంటే కొవ్వులు కానీ లేదుకుంటే రకరకాల నూనెలు కానీ వేస్ట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఒకటి అది అరగడానికి ఎక్కువ టైం పడుతుంది, రెండు గ్లూకోజ్ వేస్ట్ ఆఫ్ అన్నసరీ బ్యాడ్ కొలెస్ట్రాల్, అన్నసరీ గ్లూకోజ్, అన్నసరీ కార్బోహైడ్రేట్స్ లోపలికి వెళ్ళిపోతాయి. దానివల్ల వీళ్ళకి బ్రెయిన్ షార్ప్గా ఉండడం తగ్గి కొంచెం మందంగా మగతగా ఉండడం అనేది అయిపోతుంది. ఇక మూడోది ఏంటంటే అమ్మా నాన్నలు ఏదైనా సరే అతి అనర్థమవుతున్నట్టుగా ప్రేమ ఎక్కువైనప్పుడల్లా తిండి రూపంలో చూపిస్తుంటారు. దోశలు కానీ మొరటి కానీ వేసినప్పుడు ఏంటంటే ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేయడం, ఎక్కువ ఎక్కువ వెన్నాలు అయితే నెయ్యి లాంటివి, ఏ ఫుడ్డు ఏ టిఫిన్ వండినా సరే ఇలాగే ఉంటూ ఉంటుంది. కాబట్టి స్పైసీగా ఉండేవన్నీ కూడా నిషిద్ధం. కడుపు మంట గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ టైంలో వస్తే మనసు కాన్సన్ట్రేషన్ బుక్స్ మీద పెట్టలేము. నెంబర్ టూ, ఆల్ ఫ్యాట్ అండ్ ఆయిలీ ఫుడ్స్ నిషిద్ధం. ఎందుచేతంటే కొంచెం ఆయిల్ వేస్తే అది మీకు అవసరం కాబట్టి, ఫ్యాట్ అనేది బాడీకి శక్తిని ఇస్తుంది కాబట్టి ఆ శక్తి వరకు అది ఓకే. ఎక్కువ వేస్తే మెదడుకి వెళ్ళే రక్తం అంతా కూడా కడుపుకి వెళ్ళిపోతుంది, డ్రౌజినెస్ వస్తుంది, మత్తుగా ఉంటుంది, దే బికమ్ ఒబేస్. ఎగ్జామ్స్లో సాధారణంగా బాడీ కదలకుండా వర్క్ చేస్తుంది కాబట్టి సాధారణంగానే పిల్లలు వెయిట్ పుట్ ఆన్ చేస్తారు. కొంతమందికి ఎగ్జామ్స్ అంటేనే భయం, యాంగ్జైటీ, టెన్షన్ వల్ల తినడం తగ్గిపోయి సన్నబడిపోతుంటారు. ఇంకా తర్వాత చాలామంది ఏం చేస్తుంటారంటే పిండి పదార్థాలు ఎక్కువ ఉన్న పదార్థాలు పెడుతుంటారు. మర్చిపోకండి, మనకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో మొత్తం భోజనంలో నాలుగో వంతు మీకు కావాల్సింది ఫ్రూట్స్ పెట్టాలి పిల్లలకి. అంటే మూడు సార్లు భోజనం పెద్ద పెద్దగా పెట్టడం వల్ల, ఆ మూడు సార్లు ఐదు సార్లుగా డివైడ్ చేసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే వర్క్ రిలే లాగా, అంటే పనిచేసి రిలాక్స్ అవడం ఎలాగో, కొంత కొంత పని చేసినప్పుడల్లా కొంత కొంత గ్లూకోజ్ కానీ బ్లడ్లోకి రకరకాల వైటమిన్స్ మినరల్స్ వెళ్ళడం అనేది చాలా ఆరోగ్యానికి చాలా అనుకరం. ఎక్కువ విటమిన్స్ తీసేసుకున్న విటమిన్స్ క్యాప్సూల్స్ రూపంలో తీసుకున్న సరే బ్లడ్ యూరిన్ ద్వారా బయటకు పోతే తప్పించి దానివల్ల మీకేమి ఉపయోగపడవు. ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ రెండు రకాలు. వాటర్ సాల్యుబుల్ ఏవైతే ఉన్నాయో ఆ విటమిన్స్ అన్నీ కూడా అవసరాన్ని మించి తీసుకుంటే యూరిన్ ద్వారా పోతాయి. ఫ్యాట్ తోటి లింక్ అయినవి ఏవైతే ఉన్నాయో అవసరాన్ని మించి తీసుకుంటే కడుపులోనే బాడీలోనే ఉండిపోతాయి, అది రిస్క్ కూడా. కాబట్టి అన్ని రకాల కంటికి ఇంపుగా కనిపించే అన్ని రకాల ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, లీఫ్లెట్స్ కానీ ఇవన్నీ తినాలి. ముఖ్యంగా స్ప్రౌట్స్ లాంటివి తినాలి, దాంట్లో అద్భుతమైన వైటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ అన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో ఈ మధ్యకాలంలో ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తున్న పదార్థాలు ఏంటంటే
ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పల్సెస్ తృణధాన్యాలు అంటారు, ఇవన్నీ చాలా ఆరోగ్యం, చాలా ఆనందం, చాలా సంతోషంగా ఉండగలుగుతారు. రైస్ ఎంతలో ఎంత కూర తినడం కాదు, ఎంత కూర ఎంత ఎంత రైస్ తింటున్నారో ఆల్మోస్ట్ చాలా అంత కూర తినగలగాలి. రైస్ తగ్గించి కూరగాయలు పెంచగలగాలి. కంపల్సరిగా మధ్య మధ్యలో ఫ్రూట్ జ్యూసెస్ కానీ మీరు పంచదార కలపడం బదులు న్యాచురల్గా వచ్చే గ్లూకోజులు తీసుకోవడం వల్ల చాలా చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. తప్పదనుకుంటే యు కెన్ యాడ్ షుగర్ ఆల్సో, అండ్ ఆల్సో ఆల్ ఫ్రూట్ జ్యూసెస్ మధ్య మధ్యలో రెండు మూడు క్యారెట్లు తినమండం, రోజు మూడు నాలుగు క్యారెట్లు తినమండం, ఆరెంజ్ కలర్లో ఆరెంజ్లు తీసుకోవడం, రకరకాల ఫ్రూట్స్లన్నీ తీసుకోవడం. మరి ఏవి అతిగా తీసుకుంటున్నారంటే బంగాళదుంప వేపుడు ఎక్కువగా తీసుకుంటుంటారు. బంగాళదుంప కూర రూపంలో ఓకే, కానీ బంగాళదుంప వేపుడు రూపంలో తీసుకుంటే ఎంత బంగాళదుంపలకి ఎంత ఆయిల్ కూడా లాగేస్తుంది, కాబట్టి అది కూడా ఇల్ హెల్త్కి కారణమవుతుంది. కాబట్టి బంగాళదుంపలు కూరలా తీసుకోవడం మంచిది, కానీ వేపుడులాగే ఫ్రెంచ్ ఫ్రైస్ రూపంలో తీసుకుంటే ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఏదైతే కావాలో అవన్నీ మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ మరొకటి కానీ అన్నీ ఫుడ్లో వచ్చినట్టు చూసుకోవాలి. ఒకవేళ ఫుడ్లో రాకపోతే దెన్ మీరు ఆర్టిఫిషియల్గా బయట నుంచి మింగే వాటిల్లో తీసుకోవడం ఉత్తమం. రెండవది ప్రోటీన్ అనేది చాలా అవసరం. ప్రోటీన్ నాన్ వెజిటేరియన్లో అయితే నాన్ వెజిటేరియన్లో దొరుకుతుంది కదా, ఎక్కువ ఎక్కువ నాన్ వెజిటేరియన్ తినడం అనేది అంత ఆరోగ్యం కాదు. ఎగ్జామ్స్లో నాన్ వెజ్ తినాలనుకుంటే వారానికి 3 సార్లు ఫిష్ తినడం చాలా హెల్దీ, రోజు ఒక ఎగ్ తినడం చాలా హెల్దీ. మిగతా నాన్ వెజిటేరియన్లు తప్పదనుకుంటే, మీకు అలవాటు ఉండి తప్పదనుకుంటే ఎప్పుడో వారానికి ఒకసారి తప్పించి వాటిలో జోలికి వెళ్ళకుండా ఉండడం మంచిది. ఇంక ప్యూర్ వెజిటేరియన్ అయితే కంపల్సరిగా రోజు పప్పు ఉండాలి, ఎందుకంటే దాంట్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. పప్పు, కందిపప్పు, మినపప్పు, లేదనుకుంటే పెసరపప్పు, ఏ రూపంలోనే సార్ ఇడ్లీలో కూడా మీకు వచ్చేది అదే, దోశలో కూడా వచ్చేది అదే. అంచేత ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ ఎక్కడుంటే అక్కడ. అలాగే మొక్కజొన్న పొద్దు గింజలు కొంచెం కాస్త స్వీట్ కార్న్లాగా తయారు చేసి పక్కన పెడితే పిల్లలు అప్పుడప్పుడు కొంచెం తినగలుగుతారు. క్యారెట్లు కూడా అప్పుడప్పుడు తినగలుగుతారు. నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఆర్కూట్ కానీ అలాంటి జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. జీడిపప్పుకి తింటే ఫ్యాటీగా మారిపోతారు. ఒక పలుకు నోట్లో వేసుకోవడం వేరు, గుంపు ఇన్ని చెప్పిన నోట్లో వేసుకోవడం వేరు. అలా ఆర్కూట్ కానీ లేకుంటే రకరకాల డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా మంచివి. ఒకటి రెండు అన్ని రకాల డ్రై ఫ్రూట్లు తీసుకోవడం ఏంటంటే మినరల్స్ కానీ ప్రోటీన్ కానీ రకరకాల బాడీకి కావాల్సినవన్నీ కూడా దగ్గర వస్తుంది. మధ్య మధ్యలో ఆకలి వేసినప్పుడు మీరు ఎట్టి పరిస్థితులు స్వీట్లు లేదనుకుంటే బయట ఫుడ్లు మురిమిచ్చలు లేదనుకుంటే పానీపూరీలు ఇటువంటి వాటికి వెళ్ళకుండా కొంత మనమే తయారు చేసుకుని కొంచెం బెల్లం లాంటి వాటితోటి తయారు చేసుకుంటే ఈ వేరుశనగ పప్పు అన్న మరటం కూడా తీసుకుంటే పక్కనే కాస్త వీళ్ళకి కాలక్షేపంగానే అలసిపోయినప్పుడు నోట్లో వేసుకోవడానికి కూడా రకరకాల ఫ్రూట్స్ అన్నీ కలిపి సలాడ్లుగా చేసేసి ఒక ఫోర్క్ వేసేసి పక్కన పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా అప్పుడప్పుడు కావాల్సి వచ్చినప్పుడు తీసుకుంటారు. ఒక ఫ్రూట్ జ్యూస్ 2-3 రకాల ఫ్రూట్ జ్యూసులు 2-3 రకాల బాటిల్లో పెట్టేస్తే అప్పుడప్పుడు అది కొంచెం కొంచెం తీసుకుంటారు. సో అవాయిడ్ వేపుడులు, అవాయిడ్ ఆల్ ఫ్యాటీ ఫుడ్స్, అవాయిడ్ ఆల్ స్వీట్స్, అన్నెసరీ స్వీట్స్ అవి కూడా అవాయిడ్ చేసుకోవాలి. బయట ఫుడ్లు అవాయిడ్ చేయండి. ఇవన్నీ ఒక 1 మంత్ పాటు చేయగలిగితే చాలా హెల్దీగా, హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా మీరు ఆరోగ్యంగా ఉండగలిగే స్థితి ఉంటుంది. పీచు పదార్థాలు, అన్నీ ఉన్న పదార్థాలు తినచ్చు. మీరు బాగుండాలంటే మీ బ్రెయిన్కి ఒక ఫుడ్ కావాలి. ఆ బ్రెయిన్ ఫుడ్ ఏంటి అంటే ఆల్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అలాగే B12, B1 లాంటి వైటమిన్స్ ఉన్నవి. ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండానే బ్రెయిన్కి ఆ కెపాసిటీ పెరుగుతుంది. ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతారు. మీరందరూ పరీక్షలు బాగా రాయాలని కోరుకుంటూ మీ క్రాంతి గారు నమస్తే.